హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. ఈ వీడియోలో మనం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎవరిని టార్గెట్ చేసే అవకాశం ఉంది 2022 మెగా ఆక్షన్లో, దాని గురించి తెలుసుకుందాం. ఇంతకు ముందే మనం చెన్నై సూపర్ కింగ్స్కి సంబంధించిన వీడియో చూసాం. సో ఇవే కాదు, మిగతా టీమ్స్ కూడా వస్తాయి. సో ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా అంతేకాకుండా ఈ కంటెంట్లోకి వెళ్లే ముందు కంటెంట్ గురించి ఒక విషయం మీకు చెప్పాలి, అంటే కొత్తగా వచ్చిన వ్యూవర్స్కి ఒక క్లారిటీ కోసం. సో ఇది చూసేయండి. అసలు టార్గెటెడ్ ప్లేయర్స్ వీడియోస్ ఏంటి అంటే ఎలాంటి ప్లేయర్స్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది అని. ఎందుకంటే ఇప్పుడు మనం చాలామంది ప్లేయర్స్ గురించి డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో, దాని అర్థం వాళ్ళందరినీ కొనేస్తారని కాదు. ఆ టైప్ ఆఫ్ ప్లేయర్స్, అలా ఆడే ప్లేయర్స్ అండ్ మనం చెప్పుకున్న ప్లేయర్స్ని కూడా టార్గెట్ చేస్తారు. బట్ కొనాలి అంటే ప్రైస్ సెట్ అవ్వాలి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి, ఏ టీమైనా సరే ఆప్షన్కి వస్తుంది అంటే ఒక స్ట్రాటజీ ఉంటుంది. వాళ్ళు ప్లేయర్స్ని రిలీజ్ చేసింటారు కదా, వాళ్ళని కొనడానికి ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఒకవేళ వాళ్ళు రాకుంటే ఒక 4-5 బ్యాకప్ ఆప్షన్గా పెట్టుకొని వస్తారు, అలాంటి బౌలర్స్ అవ్వచ్చు, అలాంటి బ్యాట్స్మెన్స్ అవ్వచ్చు టార్గెట్ చేయడానికి. సో ఆ రూల్ ప్రకారం వెళ్తూ ఉంటుంది ఆప్షన్ స్ట్రాటజీ. సో అది మీరు మైండ్లో పెట్టుకొని వీడియోస్ చూస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే మన తెలుగు బజ్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. దాంతోపాటుగా తెలుగు బజ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, మీకు డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. నా పర్సనల్ ఇన్స్టా ఉంది, డౌట్ ఉంటే మెసేజ్ చేయండి, ఫాలో అవ్వండి. అండ్ మెసేజ్ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మెసేజ్కి, బట్ లేట్ అవ్వచ్చు, సారీ దానికి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దగ్గర టోటల్గా 57 crores, 57 కోట్లు ఉన్నాయి. ఈ 57 కోట్లతో వాళ్ళు ఫుల్ స్క్వాడ్ని నిర్మించుకోవాలి. ఇద్దరు బడా ప్లేయర్స్ని వాళ్ళు చాలా ఈజీగా టార్గెట్ చేయగలరు, అంటే ఒక 10-12 crores లాంటి ఆ రేంజ్ ప్లేయర్స్ని. ఇక తర్వాత మిగతా అమౌంట్తో మిగతా చిన్న చిన్న ప్లేయర్స్ని కొనుగోలు చేస్తారు. అయితే మనం ఈ వీడియోలో రాయల్ ఛాలెంజర్స్ ప్లేయర్కి సంబంధించిన ఓల్డ్ ప్లేయర్స్ జ్వేంద్ర చాహల్ అవ్వచ్చు, హర్షల్ పటేల్, కేఎస్ భరత్, దేవదత్ పడికల్, వీళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. వాళ్ళని ఎలాగో ఖచ్చితంగా టార్గెట్ చేస్తుంది ఆర్సీబీ, టీంలోకి వస్తారా రారా అనేది డౌట్, ఎందుకంటే ఆప్షన్లో పోటీ ఉంటుంది కాబట్టి. సో వీళ్ళకి బ్యాకప్గా ఎవరిని టార్గెట్ చేస్తారు, ఆ ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం. మొదట ఈ 2022 మెగా ఆక్షన్ అనేది ఆర్సీబీకి చాలా ఇంపార్టెంట్ కాబోతోంది, ఫ్యూచర్ కాబోతోంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడు, ఇప్పుడు వాళ్ళకు ప్లేయర్స్తో పాటుగా ఒక మంచి కెప్టెన్ కూడా కావాలి. కెప్టెన్ అనేది అంత ఈజీ విషయం కాదు. సో ఇది మైండ్లో పెట్టుకొని మొదట వాళ్ళు టార్గెట్ చేసేది డేవిడ్ వార్నర్, ఎస్ఆర్హెచ్ ఫార్మర్ ప్లేయర్. ఖచ్చితంగా డేవిడ్ వార్నర్ని ఆర్సీబీ ఎంతవరకైనా వెళ్తుంది కొనడానికి. దానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం అతను మంచి కెప్టెన్సీ మెటీరియల్ అయితే, మరొక కారణం ఏబీ డెవిలియర్స్ రిటైర్ అయ్యాడు. సో ఇప్పుడు ఏదో ఒక విధంగా ఏబీ డెవిలియర్స్ లేడు కాబట్టి టీం ఎక్కడో ఒక చోట వీక్గా ఉంటుంది. ఒకవేళ డేవిడ్ వార్నర్ టీంలోకి వస్తే డేవిడ్ వార్నర్ ఏబీ డెవిలియర్స్ ప్లేస్లో గేమ్ ఆడు, బట్ ఇంకొక ప్లేస్లో అయినా సరే స్ట్రాంగ్ చేసుకుందంటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కుదురుతుందన్నమాట. సో ఇవన్నీ మనం అంచనా వేసినప్పుడు ఖచ్చితంగా డేవిడ్ వార్నర్ని టార్గెట్ చేయడానికి 100% ఛాన్స్ ఉంది. ఇక ఒక్కసారి మీరు ఊహించుకోండి, విరాట్ కోహ్లీ మరియు డేవిడ్ వార్నర్ మోస్ట్ కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్స్ ఐపీఎల్ హిస్టరీలోనే, ఈ ఇద్దరు ఒకే టీంలో ఉన్నారంటే ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది చిన్నస్వామి స్టేడియం గురించి. ఈసారి 2022 ఐపీఎల్ ఇండియాలో జరుగుతోంది కాబట్టి ఆర్సీబీ ఆ గ్రౌండ్కి సెట్ అయ్యే భారీ హిట్టర్లను కూడా ఈజీగా టార్గెట్ చేస్తుంది. సో వీళ్ళలో మనం చూసుకున్నప్పుడు లియామ్ లివింగ్స్టన్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. చాలామంది అనుకోవచ్చు లియామ్ లివింగ్స్టన్ ఏమాడాడు, లాస్ట్ సీజన్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు రాజస్థాన్ రాయల్స్లో అని. ఒక్క సీజన్స్తో ఒక మంచి బ్యాట్స్మెన్ని మనం అంచనా వేయలేం, ఖచ్చితంగా అతను భారీ హిట్టర్, అంటే మొదటి బాల్ నుంచే హిట్టింగ్ చేయగల సమర్థుడు. ఇలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఆర్సీబీ టీంలో ఇలాంటి బ్యాట్స్మెన్స్ని ఖచ్చితంగా పెట్టుకుంటుంది ప్రతిసారి. సో లియామ్ లివింగ్స్టన్ టార్గెట్ చేస్తుంది, లేకున్నా లియామ్ లివింగ్స్టన్ లాంటి భారీ హిట్టర్లు అంటే మొదటి బాల్ నుంచే హిట్టింగ్ చేసే వాళ్ళని టార్గెట్ చేస్తుంది ఆర్సీబీ. ఇక ఆ తర్వాత కేఎస్ భరత్ని ఆప్షన్లోకి వదిలారు, ఏబీ డివిలియర్స్ రిటైర్ అయ్యాడు, వాళ్ళకు ఒక వికెట్ కీపర్ ఆప్షన్ కావాలి. కొత్త ప్లేయర్స్ కొంతమంది ఉంటారు, బట్ ఒక మంచి ప్లేయర్ని కొనుక్కుంటే బాగుంటుందని భావించవచ్చు ఆర్సీబీ. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. ఇషాన్ కిషన్ ఎలాంటి బ్యాట్స్మెన్ మనకు బాగా తెలుసు. ఇషాన్ కిషన్ లాంటి బ్యాట్స్మెన్ చిన్నస్వామి స్టేడియంలో రెచ్చిపోవడం ఖాయం. ఎందుకు మనం చిన్నస్వామి స్టేడియం అని ఇంతగా అంటున్నామంటే, ఏ టీంకైనా సరే హోమ్ గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉండాలని కోరుకుంటుంది. కొన్ని మ్యాచెస్ అక్కడ ఈజీగా గెలిచేసిందంటే టోర్నమెంట్లో చాలా ఈజీగా వెళ్తుందన్నమాట. సో ఇషాన్ కిషన్ ఒక సూపర్ వికెట్ కీపర్ మరియు సూపర్ అగ్రెసివ్ బ్యాట్స్మెన్, అతన్ని కూడా టార్గెట్ చేస్తుంది. సో ఈ విధంగా వాళ్ళ బ్యాటింగ్ ఆప్షన్ స్ట్రాటజీ ఉండవచ్చు. ఇక మనం ఆల్రౌండర్స్ విషయానికి వచ్చామంటే షార్దుల్ ఠాకూర్ సిఎస్కే ప్లేయర్, అంటే వాళ్ళ ఓల్డ్ ప్లేయర్స్ని ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. షార్దుల్ ఠాకూర్ పైన గురి పెట్టే అవకాశం ఉంది ఆర్సీబీ. దానికి కారణం మనందరికీ తెలుసు, అతను ఒక సూపర్ బౌలర్, క్విక్ వికెట్స్ తీసుకుంటూ ఉంటాడు, మంచి బ్యాటింగ్ కూడా చేయగలడు. సో టీమ్కి ఒక డెప్త్ ఇస్తాడు బ్యాటింగ్లో. ఇక నెక్స్ట్ ప్లేయర్ మహిపాల్ లామ్రోర్, ఇతను కూడా చాలా మంచి ప్లేయర్, చాలా కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేయగలడు. సో ఇలాంటి ప్లేయర్ని కూడా టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
ఇక ఆ తర్వాత మొహమ్మద్ నబీ, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్, చాలా మంచి ఆల్రౌండర్. ఇతను టీంలోకి వచ్చాడంటే బౌలింగ్లో బ్యాటింగ్లో టీం చాలా బలపడుతుంది. సో ఈ విధంగా ఆర్సీబీ ఇలాంటి ఆల్రౌండర్స్ని కొంతమందిని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. అంటే కనీసం ఒక ఇద్దరినైనా ఈసారి ఆల్రౌండర్స్ని టీంలో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. ఇక మనం బౌలింగ్ విషయానికి వచ్చామంటే కైల్ జెమ్సన్ని ఆక్షన్లోకి రిలీజ్ చేసింది ఆర్సీబీ. కైల్ జెమ్సన్ పైన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం వేస్ట్ అయింది ఆర్సీబీకి. అంటే అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేదు కాబట్టి ఈసారి అలాంటి స్పీడ్ బౌలింగ్లో వేసే లాకీ ఫెర్గుసన్, కేకేఆర్ బౌలర్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. లాకీ ఫెర్గుసన్ చాలా మంచి బౌలర్, మనం చూసాం కేకేఆర్ తరఫున ఆడినప్పుడు అతను కూడా ఆక్షన్లోకి వస్తున్నాడు. సో మంచి స్పీడ్తో బౌలింగ్ చేయగలడు, అలాగే ఎకానమీతో బౌలింగ్ చేయగలడు. ఇలాంటి బౌలర్ని ఈజీగా టార్గెట్ చేస్తుంది ఆర్సీబీ. ఇక ఆ తర్వాత ఇంకొక బౌలర్ ఎవరు అంటే సందీప్ శర్మ, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్. ఎందుకు సందీప్ శర్మను టార్గెట్ చేస్తున్నా కూడా నేను ఈజీగా చెప్తాను. సందీప్ శర్మకు చాలామంది ఇండియన్ బ్యాట్స్మెన్స్ పైన చాలా మంచి రికార్డు ఉంది, మరీ ముఖ్యంగా కోహ్లీ పైన కూడా మంచి రికార్డు ఉంది, మనం ఒప్పుకోవాలి. సో సందీప్ శర్మ అనుకుంటే వికెట్స్ తీయగలడు, మరీ ముఖ్యంగా అర్లీ వికెట్స్ తీయగలడు, దాంతోపాటుగా అతను ఎకానమీతో బౌలింగ్ చేయగలడు, అంటే రిస్ట్రిక్ట్ చేయగలడు స్కోర్ని. సో సందీప్ శర్మను టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ జోస్ హ్యాజల్వుడ్, ఐపీఎల్లో చాలా మంచి రికార్డు ఉంది, కొన్ని కొన్ని మ్యాచ్ల్లో ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ తన ట్రాక్ రికార్డ్ ఏమీ మారలేదు. చాలా బాగా బౌలింగ్ చేస్తాడు, క్విక్ బౌన్సర్స్ వేయగలడు, అనుకున్న టైంలో టీంకి వికెట్స్ అందించగలడు అనమాట. సో జోస్ హ్యాజల్వుడ్ని కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మనం స్పిన్నర్స్ విషయానికి వచ్చామంటే యుజ్వేంద్ర చాహల్ను రిటైన్ చేసుకోలేదు ఆర్సీబీ, అతను ఆక్షన్కి రాబోతున్నాడు. బట్ అతన్ని టార్గెట్ చేస్తుంది, ఒకవేళ అతను కాదనుకుంటే బ్యాకప్గా రాహుల్ చాహర్ని టార్గెట్ చేస్తుంది ముంబై ఇండియన్స్ బౌలర్. ప్రస్తుతం మనం ఇంటర్నేషనల్ ఫార్మాట్లో చూసుకున్నా సరే ఇద్దరి మధ్య బాగా పోటీ ఉంది, చాహల్ మధ్య, చాహర్ మధ్య. సో ఖచ్చితంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాహుల్ చాహర్ని 100% టార్గెట్ చేస్తుంది. ఇక ఆ తర్వాత మరొక స్పిన్ బౌలర్ రవి బిష్నాయ్, పంజాబ్ కింగ్స్ బౌలర్. ఎందుకు పంజాబ్ కింగ్స్ ఇతన్ని ఆక్షన్లోకి రిలీజ్ చేస్తుందో ఎవరికి తెలియదు, కొంచెం డౌట్గానే చూశారు చాలామంది. బట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే ఈ యంగ్ ప్లేయర్ని టార్గెట్ చేస్తుంది. చాలా మంచి బౌలర్, చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇతనికి. ఇక నెక్స్ట్ ఆర్ సాయి కిషోర్, యంగ్ బౌలర్, సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కూడా బాగా పర్ఫామ్ చేశాడు, ఫార్మర్ సిఎస్కే ప్లేయర్ అనమాట. అంటే ఇక్కడ ప్లస్ ఏంటంటే ఇక్కడ ఇతన్ని తీసుకుంటే తక్కువ ప్రైస్కి వస్తాడు, మంచి ఎబిలిటీ ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ అనమాట T20 ఫార్మాట్లో. సో ఈ విధంగా ఆక్షన్ స్ట్రాటజీ ఉంటుంది ఆర్సీబీది. రషీద్ ఖాన్ని ఎందుకు టార్గెట్ చేయాలి అనుకోవచ్చు, రషీద్ ఖాన్ని టార్గెట్ చేసే క్రమంలో ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది, అతను ఎక్కువ అమౌంట్కి వెళ్ళే అవకాశం ఉంది. బట్ టార్గెట్ అయితే చేస్తారు ఒకవేళ అతను ఆక్షన్కి వస్తే, ఎందుకంటే అతను ఆక్షన్కి వస్తాడో రాడో డౌట్ అనమాట ఇంతవరకు. సో ఈ విధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ స్ట్రాటజీ ఉండే అవకాశం ఉంది. అంటే మినిమం ఒక భారీ హిటర్ కోసమనే ట్రై చేస్తారు చిన్నస్వామి స్టేడియంకి సెట్ అయ్యేలా, ఆ తర్వాత ఇద్దరు లేదా ముగ్గురు యాంకర్ ప్లేయర్స్ ఆడే ప్లేయర్ని సెట్ చేస్తారు బ్యాటింగ్లో. ఇక ఆల్రౌండర్స్ గురించి, స్పిన్నర్స్ గురించి మరియు ఫాస్ట్ బౌలర్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఆ రేంజ్లో ప్రైస్లో ఉన్న వాళ్ళు అలాంటి ప్లేయర్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.